ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి మాస్టర్ స్మృతులు రెండవ భాగం 19వ అధ్యాయం చిరంజీవులు. రచన డాక్టర్ రావిపాటి ప్రసాదరావు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన వీరు నాస్తికులు, అయినా బాబా అంటే వీరి దృష్టిలో కమ్యూనిస్ట్, చైతన్యమూర్తి, సమదర్శి. చూడగానే నమస్కరించాలనిపించే మాస్టర్ గారి రూపానికి, వారి సర్వజ్ఞత్వానికి ముందు ఎంతో ఆశ్చర్యపోయినా ఆ తర్వాత గురువుగా స్వీకరించారు. మాస్టర్ గారితో ఎంతో సన్నిహితంగా మెలిగిన వీరు తమ అనుభవాలను మనకు అందజేయడం ఎంతో ముదావహం. సాయిబాబా అంటే కమ్యూనిస్టు నా దృష్టిలో. నేను నాస్తికుడినైనా ఆ రోజుల్లో బాబా అంటే నాకెంతో భక్తిశ్రద్ధలు ఉండేవి. సకల జీవరాశుల్లో సైతం ఆత్మస్వరూపాన్ని చూడగల చైతన్యమూర్తి. మాధవ్ ఫస్లే అని భక్తుడు కుక్కను కసురుకుంటే దాన్నెందుకు కసురుకున్నావు, అది నా కోసం వచ్చింది కానీ నీకోసం రాలేదు అని అతని దృష్టిని మార్చిన సమదర్శి. ఒకసారి నేను నా ఫ్రెండు వెళుతున్నాం. భరద్వాజ్ గారు ఒక గొప్ప సాయిబాబా భక్తుడు, యోగ్యుడు, మంచి వక్త, బాబా గురించి చాలా చక్కగా మాట్లాడతారు, నీకు ఆయన తెలుసా అని నా ఫ్రెండ్ అడిగారు. అప్పుడు నాకు వారు తెలియదు కానీ వారు ఒకరింట్లో సత్సంగం చేస్తుంటే అరఫర్లాంగ్ దూరంలో చూశాను. అప్పుడు నేను వారిని పెద్దగా పట్టించుకోలేదు, మంచివారనే లెక్క తప్ప ఇంకే భావన లేదు అన్నాను. 6 నెలల తర్వాత నాకు వ్యక్తిగతమైన సమస్య ఒకటి వచ్చి చాలా సంకట స్థితిలో ఉన్నాను. అప్పుడు సాయిబాబాతో చెప్పుకున్నాను, 1 నెల రోజుల్లో మీరే నా సమస్యను ఎవరి ద్వారానైనా పరిష్కరించాలి, అప్పుడే మీరు భగవత్ స్వరూపులు, లేకపోతే మాలాంటి మనిషే నిన్ను గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు అని అనుకున్నాను. 20 రోజులకల్లా మాస్టర్ గారు విద్యానగర్ నుండి ఏదో పని మీద జేవి సుబ్బయ్య గారింటికి వచ్చారు. ఆయనతో, ఈ ఊళ్ళో బాబా అంటే అభిమానం, ఇష్టము ఉన్న ఒక డాక్టర్ గారున్నారు, ఆయనను కలవాలి అని అన్నారట. అప్పుడు జేవిఎస్ గారు, అవును, ఆయన రావిపాటి ప్రసాదరావు అనే డాక్టర్ గారు, వారు నాకు తెలుసు, కలుద్దాం అన్నారు. ఆయన వచ్చి, భరద్వాజ మాస్టర్ గారు మిమ్మల్ని కలుస్తారట అని చెప్పారు, తప్పకుండా రమ్మనండి అని నేను అన్నాను. ఒకరోజు ఆయన ఒక్కరే వచ్చారు. అప్పటి వరకు ఆయనను అంత దగ్గరగా చూడలేదు. ముఖంలో మంచి వర్చస్సు, చూడగానే నమస్కరించాలనే రూపం. ఒక ఫ్రెండ్ని ఎలా ఆహ్వానిస్తామో అలానే ఆహ్వానించాను. ఇద్దరం సిగరెట్స్ని హ్యాపీగా కాల్చాం, చెరొక కప్పు కాఫీ తాగాం. ఆ తర్వాత, మీరు నన్ను ఎందుకు చూడాలని వచ్చారు అని అడిగాను. డాక్టర్ గారు, మీరు ఈ మధ్య మీ హాస్పిటల్ స్థలం రిజిస్ట్రేషన్ విషయంలో ఎదురైన సమస్యల గురించి ఆలోచిస్తున్నారు, ఆ సమస్య పరిష్కరించడానికి వచ్చాను, పదండి వెళదాం అన్నారు. నేనెంతో ఆశ్చర్యపోయాను. నేను ఆ స్థలం కొనక ముందు ఇంకో 2 స్థలాలు కొన్నాను, కావాలనే ఏ స్థలం అండి అన్నాను. అవి కాదు అని, ఈ మధ్య కొన్న స్థలం అని స్పెసిఫిక్గా చెప్పారు. సరే, ఆ స్థలం దగ్గరికి వెళ్ళాం. ఆ స్థలం చూసి, చాలా సంవత్సరాల క్రితం ఈ స్థలంలో మహాత్ములు, సాధువులు, సన్యాసులు తపస్సు చేశారు, ఇది ఎంతో పుణ్యస్థలం, ఇక్కడే మీరు హాస్పిటల్ కట్టండి, ఎంతో మంచిది అన్నారు. నేను ఎదుర్కొంటున్న సమస్యను మాస్టర్ గారు ఆ రోజే పరిష్కరించాడు. ఇక్కడికి సమీపంలోనే బాలాజీ అనే మహాత్ముని జీవసమాధి ఉంది, ఆయన రాఘవేంద్ర స్వామి వారి సమకాలీకులు అని చెప్పారు. దసరా రోజుల్లో ఉత్సవం జరుగుతుంది, అలా బాబా మాస్టర్ గారిని నా సమస్యను పరిష్కరించడానికే పంపించి తను సామాన్య మానవుడిని కాదని, భగవత్ స్వరూపులని నాలో నమ్మకం కలిగించారు. ఆ తర్వాత మాస్టర్ గారిని కలుస్తుండేవాణ్ణి. నేను ఇక్కడ మీకు ఒక వాస్తవం చెప్పాలి, అదేంటంటే ఈ హాస్పిటల్ కట్టిన తర్వాతనే నాకు భగవంతుడిని తలుచుకోవడం అనే మంచి లక్షణం అప్రయత్నంగానే వచ్చింది. ఇందుకు మాస్టర్ గారి పరిచయం, అనుగ్రహం కూడా ఒక కారణమే. మొదట్లో ఆయన ముందు ఆయనతో పాటు సిగరెట్ తాగేవాణ్ణి. ఆ తర్వాత రాను రాను ఆయనపై గౌరవాభిమానాలు పెరిగాయి, దాంతో ఆయన ముందు సిగరెట్ తాగడం మానేశాను. వారి అన్నగారైన శ్రీ కృష్ణమాచార్యులు గారితో భరద్వాజ మాస్టర్ గారి కంటే 10 సంవత్సరాల ముందే పరిచయం ఉంది. చాలా ఫ్రీగా ఎన్నో విషయాలు ఆయనతో చర్చించేవాణ్ణి. మా ఇంట్లో వారు 4-5 సార్లు భోజనం కూడా చేశారు.
అలా వారితో సాన్నిహిత్యం ఉంది. జ్ఞాన సముపార్జనకై వారి దగ్గరకు నేను వెళ్ళాను. కానీ భరద్వాజ్ గారు, ఆయనే నా దగ్గరకు వచ్చారు, నా సమస్యను పరిష్కరించారు. అవసరమైనప్పుడు శిష్యుణ్ణి వెతుక్కుంటూ గురువే వస్తారని శాస్త్రం చెబుతుంది. నా విషయంలో అలాగే జరిగింది. అందుకే మాస్టర్ గారిని నా గురువుగా భావించాను, స్వీకరించాను. నాకు మాస్టర్ గారు ఎప్పుడు చెప్పినా దునికి ప్రదక్షిణలు చేయమని చెప్పేవారు. బాబా తన గురువు తనకిచ్చిన ఇటుకను ఎంతో భద్రంగా గురుస్వరూపంగా భావించేవారు. వారు గురువుకు ప్రతిరూపంగా ధునిని ప్రజ్వలింపజేశారు. అందుకే బాబా తనను గౌరవించేవారి కంటే తన గురువును పూజించేవారంటేనే అభిమానిస్తారేమో. బహుశా అందుకే కాబోలు నాకెన్ని పెద్ద సమస్యలు వచ్చినా వాటిని బాబాకు చెప్పుకుంటాను, దునికి 108 ప్రదక్షిణలు చేస్తాను. నాకింతవరకు తీరని కోరికంటూ లేదు, రొటీన్గా మాత్రం 58 ప్రదక్షిణలు చేస్తాను. నేను రాత్రిపటి ఎంత లేటుగా పడుకున్నా పొద్దున్నే లేచి 5 ఆసనాలు వ్యాయామం చేస్తాను. అతి సామాన్యమైన జీవితాన్ని గడుపుతాను. ఇంకా ఎంతో చదవాలని, వైద్య రంగంలోనే కాదు ఇతర రంగాల్లో సైతం ఎంతో నేర్చుకోవాలనే ఉత్సాహం ఉంది. రోజు విష్ణు సహస్రనామం చేస్తాను. ఇప్పుడు నాకు సమస్యలున్నా అవి సమస్యలుగా అనిపించడం లేదు. ఒకప్పుడు విపరీతమైన భయస్థుణ్ణి, ఇప్పుడు అలాంటి భయాలన్నీ పోయాయి. వృత్తిపరంగా ఒంటరిగా ఇతర వాళ్ళకు కూడా వెళ్లాల్సి వస్తుంది, కానీ ఎలాంటి భయం లేదు. ఇవన్నీ కూడా మాస్టర్ గారి సాహచర్యం వల్ల వచ్చినవే. ఇప్పుడు నాకు జీవితం ఎంతో సంతృప్తికరంగా ఉంది. మాస్టర్ గారి దగ్గరకు పగటిపూట తీరికగా వెళ్లేందుకు, మాట్లాడేందుకు వీలయ్యేది కాదు. రాత్రిపూటనే వెళ్ళేవాణ్ణి. నా జీవితంలో ఏదడిగినా అవుతుంది అని చెప్పేవారే, కానీ ఇది కాదు లేదు అని వారెప్పుడు చెప్పలేదు. ఒకసారి తణుకుకు ఏదో వివాహ సందర్భంలో వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళి చిమటం అమ్మను, సుధీంద్రబాబు గారిని దర్శించాలనే సంకల్పం కలిగి మాస్టర్ గారి ఆశీర్వాదం తీసుకుందామని ఒకరోజు రాత్రి 10 వెళ్ళాను. ఆ రోజు ఏదో చదువుకుంటూనో వ్రాసుకుంటూనో మేల్కొనే ఉన్నారు, కానీ నాకు మాత్రం ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అందువల్ల నేనెంతో పౌరుషంగా ఉక్రోషంగా దునికి 108 ప్రదక్షిణలు చేశాను. ఆ మర్నాడు తణుకు వెళ్ళాను. నేను తణుకులో అడుగుపెట్టిన టైంకి 1 ముందుగా బాబుగారు ఆ ఊరు వదిలేటో వెళ్ళిపోయారట. నేను, డాక్టర్ జేజే రావు గారు ఇంకొకరు, మేం 3 ఆ రోజు బాబుగారింటి ముందున్న అరుగుపై కూర్చున్నాం, కానీ వారు రాలేదు. తణుకులో ఉన్న 24 ఆయన రాలేదు. మాకు దర్శన భాగ్యం కలగలేదు, ఆయనను దర్శించలేకపోయాను. ఎందుకో నాకు మాస్టర్ గారు పర్మిషన్ ఇవ్వలేదు, బాబాగారు అవకాశం ఇవ్వలేదు. మాస్టర్ గారు సమాధి అయ్యే ముందు రోజున వారి దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు రాత్రి అస్సలు కదలకుండా పూర్తి విశ్రాంతి తీసుకోమన్నాను. కానీ ఆయన చివరి వరకు బాబాసేవ చేసుకుంటూనే 12/12/1989 ఆయన శరీరం వదిలేశారు. ఆయనకు మనం ఎంత దగ్గరగా ఉన్నా ఆయనను ఎవరము సంపూర్ణంగా తెలుసుకోలేకపోయాం, అర్థం చేసుకోలేకపోయాం. తెలుసుకున్నది చాలా చాలా తక్కువ. భౌతికంగా ఆయనకు ఎంతో సమీపంగా ఉన్న వారు కూడా వారి ఆంతరంగిక శక్తి సామర్థ్యాలను తెలుసుకోలేకపోయారు. మనలాంటి వ్యక్తే కదా అని అనుకున్నామే తప్ప అసలు ఆయనంటే ఏంటో తెలుసుకోలేకపోయాం. ఇది మన దురదృష్టం. మాస్టర్ గారు సమాధి అయిన తర్వాత ఒకసారి వారింటికి వెళ్ళాను. ఎంతో అమాయకంగా ఉన్న పసివాళ్లను చూస్తే నాకెంతో బాధ అనిపించింది. మాస్టర్ గారిపైన కోపం కూడా వచ్చి, మాస్టర్ గారు, మీరు మహాత్ములుగా సమాజానికి ఎంతో సేవ చేసిన తండ్రిగా పిల్లలకు మాత్రం చాలా అన్యాయం చేశారు, వారికి మీ అండదండలు ఎంతో అవసరం, అయినా మీరు శరీరం వదిలేసి నిజంగా వారికి ఎంతో అన్యాయం చేశారు అని మాస్టర్ గారి మీద కోపగించుకున్నాను. నేను రోజు భోజనం చేశాక కొంచెంసేపు అలవాటు ప్రకారం రెస్ట్ తీసుకుంటాను. ఆ రోజు అన్నం తిని పడుకున్నాను. పట్ట పగలే ఒక కల వచ్చింది. కలలో మాస్టర్ గారు పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని పాఠం చెప్తున్నారు. ఇంతలో నేను వెళ్ళాను. నన్ను చూసి, ఏం డాక్టర్ గారు, ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడిగారు. నమస్కారం సార్, మీరెలా ఉన్నారు అని అడిగాను. బాగానే ఉన్నాను, పిల్లలకు పాఠాలు చెప్తున్నాను. లేకపోతే మీరు ఊరుకుంటారా, తిట్టరు
అని అన్నారు. కళ చెదిరిపోయింది. అప్పటికాయన సమాధి 10 రోజులు. కానీ ఆ కళ నడుస్తున్నంతసేపు మాస్టర్గారు లేరు, సమాధి అయ్యారు అని గుర్తే లేదు. నాకు అసలు కళలు రావు, అందుకే నేను ఆ కళకెంతో ప్రాధాన్యమిస్తాను. కోపం వచ్చినా వెంటనే సమాధానం ఇచ్చారు. ఆయన ఇక లేరు అనే ఫీలింగే లేదు. ఆయన ఇప్పటికీ ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు అనేదే నా నమ్మకం. వారు చిరంజీవులు, చిరస్మరణీయులు. జై సాయి మాస్టర్. 19వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరాం.